congratulations to the entire team because the movie has been amazing. Supportive ga unde the entire process. It was very new for me as well, but I have thoroughly enjoyed the entire process. So thank you so much, everyone. Thank you. See, Anasuyaga malli reinvent chesindi Nandini garu. So thank you anedi chaala chinna padam. యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఈ సినిమాలో ఒక 15 సంవత్సరాల తర్వాత ఆన్ స్క్రీన్ కనిపించి నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉండి అలా వెళ్ళాను. యాజ్ అన్ ఆడియన్స్ బయటకు వచ్చాను నేను. ఈ సినిమాలో చాలా అన్కౌంటబుల్ ఎమోషన్స్ ఉన్నాయి. ప్రతిదీ డైలాగ్తో చెప్పనక్కర్లా, కళ్ళతో కూడా చూపించవచ్చు అని ఈ సినిమాతో ఇంకొకసారి అర్థమైంది. ఒక 1 ఇయర్ ఉండి ఆ అబ్బాయి ఎలా పెంచుకోవాలో తెలియక ఆ తల్లి పడే ఆ బాధ, మీరు ఒక సీన్లో బాబుని ఇలా అద్దుకుంటారు. Every mother almost all does that. I did that. So ala enno enno uncountable emotions. Prati pellaipena ammayiki okka sari 23 ellu ala velliki velthe nenu ichchesta achchestanu untundi. Enno uncountable emotions ni chaala andanga oka kadha dwara jetha cherchi chupinchi manaku andincharu. As an audience manchi cinemalu raavatledu adi idi ani manam enno maatladukuntam kada, okka sari vachinappudu velli theaters ki chuste aa maza veru. అందరూ అన్నీ చెప్తూ వచ్చారు. రిలీజ్ వరకు అందరం వచ్చాము. ఒక ఒకటి మటుకు నేను ప్రొడ్యూసర్గా చెప్పాలనుకుంటున్నాను. వన్, యాజ్ సురేష్ బాబు గారు కానివ్వండి, వివేక్ గారు కానివ్వండి, నేను థామస్ గారితో కలిసి మేము ఈ జర్నీ చేస్తున్నప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎన్నో ఇంతలు ఎన్నో పర్సంటేజెస్ హైట్లో ద రెస్పాన్స్ వస్తుంది. వన్ థింగ్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, సమాంత ఈ సినిమాతో ప్రొడ్యూసర్ని సేఫ్ చేస్తూ ఒక అక్రాస్ ద వరల్డ్ ఒక గొప్ప స్టార్ అవుతుందని ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ దాట్. మాకు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈ సినిమా రివ్యూస్ చూసి మాకు చైనా నుంచి నిన్న కాల్ వచ్చింది, దే వాంట్ టు రిలీజ్ ద ఫిల్మ్ ఇన్ చైనా అని చెప్పని. సో యూ కెన్ నౌ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ సమాంత. సమాంత ఈజ్ సర్టన్లీ ఫర్ మీ ఏ స్టార్ ఫర్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ తెలుగు. దట్ మేడ్ ద ప్రొడ్యూసర్స్ వెరీ సేఫ్. అండ్ తనదంటూ ఇంకా తన టాలెంట్ అది నేను చెప్పక్కర్లా, బట్ ద స్టార్ పవర్ టు కైండ్ ఆఫ్ టేక్ దిస్ ఫిలిం ఫార్వర్డ్ అన్నది ఐఎమ్ టోటలీ కాన్ఫిడెంట్ ఆన్ హర్. సో థ్యాంక్ యూ. బాబు గారు బాస్ లాగా ఈ సినిమా ముందుండి నడిపించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. అక్కడ ఆయన ఉండడం వల్ల ఆల్రెడీ $500,000 క్రాస్ అయిపోయాం మేము. సో ఆయన వెరీ హ్యాపీ. అలాగే టీజీ విష్ణుప్రసాద్ గారు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరి తరఫున ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడ కూడా నైజాం కానీ అన్ని చోట్ల నుంచి వెరీ గుడ్ నెంబర్స్ వస్తున్నాయి. సో మేమందరం చాలా హ్యాపీ. ఈ విజయం చాలా చెప్పాలి ఈ సినిమా గురించి. ఫస్ట్ ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయింది రోడ్ నెంబర్ 10 జూబ్లీట్స్ సౌత్ యూనియన్ సదరన్ స్పైసా. మన లంచ్కి వెళ్ళాం సునీత నేను నందిని రెడ్డి ముగ్గురు లంచ్కి వెళ్ళినప్పుడు ఇలా ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాం, కొరియన్ మూవీ రాయాలన్నప్పుడు నేను కొంచెం పెట్టి చేసి డబ్బులు ఎక్కువ అడిగాను. సునీత భయపడింది. దాని తర్వాత మెల్లగా మిగతా వాళ్ళందరూ బోర్డులోకి రావటం, సురేష్ బాబు గారు రావటం, అందరూ వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్గా మూసుకొని ఏది ఇస్తే తీసుకుని పనిచేశాను. సో అలా స్టార్ట్ అయిన ఈ సినిమా మెల్లగా మెల్లమెల్లగా స్టార్ట్ అవుతూ వచ్చింది. దాన్ని షైన్అప్ చేస్తూ వచ్చారు. షైన్అప్ చేసి వచ్చిన తర్వాత సురేష్ బాబు గారు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇలా జరగకపోతే ఆపేయండి షూటింగ్, ఇలా రాకపోతే ఆపేయండి షూటింగ్. నా జీవితంలో మొట్టమొదటిసారి తన సినిమాని తానే ఆపుకుంటున్నాడు ఏంటి ప్రొడ్యూసర్ అనుకున్న ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు. అది నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకు ఆపాడు ఆయన. బాగా వచ్చేవరకు సినిమా బాగా వచ్చింది ఆయన అనుకున్నది వచ్చేవరకు. ఎందుకంటే ఆయనతో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇది రేపొద్దు 40 కోట్లు చేసింది అనుకోండి, 60 వచ్చే సినిమా అమ్మ అనవసరంగా 40 దగ్గర అయిపోయింది అంటాడు. 100 వస్తే 120 అంటాడు ఆయన. ఆయన లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. అలా ఉండబట్టే ఇప్పటికి ఇంకా మంచి మంచి సినిమాలు తీయగలుగుతున్నాడు ఆయన. ఇవాళ మామూలుగా ఆడుతుంది అనుకున్న సినిమా బ్లాక్ బస్టర్ రేంజ్కి వెళ్ళిందంటే దాని వెనకాల ఆయన మమ్మల్ని మామూలుగా సానబెట్టలేదు. అంత జరిగిన తర్వాత ఈ సినిమా ఎలా వచ్చింది. సో సురేష్ బాబు గారికి ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్. బాగా ఎక్కువ చెప్పేయాలనే ఆత్రంలో వచ్చే గ్యాప్ అనమాట. బట్ థ్యాంక్స్ ఎవరికి చెప్పట్లేదండి, మా టీం నుంచి అందరికీ చెప్పేశాను నేను. థ్యాంక్స్ ఇక్కడ ఉంటుంది నాకు. నందిని గారికి నేను మాట ఇచ్చాను, ఈ చాలా పెద్ద ప్లాట్ఫామ్ మీద నుంచో పెట్టారు నన్ను. సో నందిని గారితో నేను చెప్పాను, నేను ఇంకెప్పుడైనా మాట్లాడేటప్పుడు మదర్ స్వేర్ అన్నక్క నందిని స్వేర్ అంట అన్నాను. అది ఆల్వేస్ అంటాను ఎందుకంటే అంత పెద్ద ప్లాట్ఫామ్ నాకు ఇచ్చారు. అది ప్రతిసారి వాడను సార్, వాల్యూ ఉన్నప్పుడు వాడతా. అండ్ సమంత గారు
అందరూ లక్కీ హ్యాండ్ అన్నారు. లక్కీ హ్యాండ్ అంటే ఏంటో తెలియలేదు, ఇప్పుడు తెలిసింది. ఒకసారి హ్యాండ్ వేసేయండి సమంత గారు నా మీద. సరే, నేను మళ్ళీ సపరేట్గా సినిమా చేసినప్పుడు తప్పకుండా సమంత గారిని పిలిపించి ఒకసారి హ్యాండ్ వేయండి ఫస్ట్ అంట నేను. సో సినిమా ఎంత గ్రేట్ సక్సెస్ ఏంటి అదంతా పక్కన పెట్టేస్తే చాలా మంచి ఫిల్మ్ అని చెప్పి చూసిన వాళ్ళు అందరూ టీంకి వచ్చి చెప్పాలని వాళ్ళు పడుతున్న తాపత్రయం చూస్తుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. కర్ణ కటోర్ అనుకుంటా నేను నా గురించి ఎమోషనల్ వేలో. సో నేనే ఎమోషనల్గా ఎప్పుడు ఫీల్ అవును, కానీ వాళ్ళు రెస్పాన్స్ చేసిన తర్వాత నేను సురేష్ సార్తో మాట్లాడుతూ ఫస్ట్ టైం ఎమోషనల్గా ఫీల్ అయిపోయా ఫోన్లో మాట్లాడుతూ. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. పట్టేసుకొని పట్టుకొని ఏడ్చేశారు, నేను ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు నాకు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు మా అమ్మ కనిపించిందండి అక్కడ, మా నాన్నమ్మ కనిపించిందండి, చాలా టచ్ చేశారండి. ఒక్కొక్కళ్ళు ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు నాకు. సినిమా బాగుంది, మీరు బాగా తీశారు, పలానా వాళ్ళు బాగా చేశారు, ఈ పాట బాగుందంటే నేను ఓకే థ్యాంక్ యూ అండి అని చెప్పేసి వెళ్తాను. వాళ్ళు వాళ్ళ జీవితాల గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు చెప్తుంటే నేను ఎలా రియాక్ట్ అవ్వాలి కూడా నాకు తెలియట్లేదు. సో నిజంగా నేను మాట్లాడడానికి ఏమీ లేదు. ఇప్పుడు అసలు మాటలు లేకుండా చేశారు మీరు. సో ఐ ఫస్ట్ ఆడియన్స్ అందరికీ నిజంగా హృదయపూర్వకంగా నమస్కారం పెడుతున్నానండి ఫ్రమ్ ది ఎంటైర్ ఓబేబీ టీమ్. అంటే మళ్ళీ మాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో లేదో నాకు తెలియదు లైఫ్లో. చాలామంది ఇందులో సక్సెస్లు కొడతారు, హిట్లు కొడతారు, కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడో ఒకసారి అడపాదపా దొరుకుతుందండి లైఫ్లో. నిజంగా చాలా ఎంతో పుణ్యం చేసుకుంటే ఒకసారి వస్తుంది మనకి లైఫ్లో. సో నిజంగా మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం పెడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మా జన్మకు నిజంగా గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు కళ్ళు చెమర్చినాయి నేను ప్రసాద్ ఐమాక్స్లో నిలబడి మాట్లాడుతుంటే. ఇంకొక 5 నిమిషాలు అయితే ఏడ్చేసేదాన్ని నేను. అంటే మేము సినిమా చూసి మేము ఏదైతే ఫీల్ అయ్యామో దానికి 10 రెట్లు 100 రెట్లు నేను అందరిలో చూశాను. సో అంతకంటే ఇంకా మాకు సాటిస్ఫాక్షన్ అనేది అంటే డబ్బులు సక్సెస్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఇలాంటి సాటిస్ఫాక్షన్ ఇంకే పని చేసినా రాదు. సో నిజంగా ఐ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఛాన్స్. ఈ కథని ఇండియాకి తీసుకొచ్చిన థామస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ థామస్ అండ్ సునీత. అది ఏదో డెస్టినీ కలిపింది మమ్మల్ని, సునీతను, నన్ను, శామ్ని. ఆ కథ రావడం నిజంగా నా అదృష్టం. అండ్ టు ద ఒరిజినల్ కొరియన్ రైటర్స్, ఈ కథ రాసిన వాళ్ళు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెలింగ్ దిస్ స్టోరీ. అండ్ నా మొత్తం టీమ్, వీళ్ళేనండి నా బలం అంతా. ఆల్ మై యాక్టర్స్, ఆల్ మై టెక్నీషియన్స్, మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, మై ఎడిటర్ లక్ష్మీ భూపాలన్న, ఎవ్రీబడి, మై ఎవ్రీ సింగిల్ యాక్టర్, ఎవ్రీ సింగిల్ పర్సన్ కలిసి కట్టుగా అందరూ ప్రేమించారు. ఇప్పుడు మీరు సినిమా చూస్తే నేను ఇన్నిసార్లు చెప్పాను ఇది జస్ట్ సినిమా అనుకొని చేయలేదండి. అందరూ నిజంగా వాళ్ళు కనెక్ట్ అయ్యి చేశారు, ఇప్పుడు మీకు అర్థమవుతుంది అని చెప్పింది. సో థ్యాంక్ యూ ఆల్ అండ్ ఐ థింక్ దిస్ ఎక్స్పీరియన్స్ యు నో ఇస్ వెరీ స్పెషల్ టు ఆల్ ఆఫ్ అస్ అండ్ హెస్ యునైటెడ్ అస్ ఇన్ అ వెరీ స్పెషల్ వే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ది ఆడియన్స్ ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ ఓబేబీ. థ్యాంక్ యూ. అంటే అదే మళ్ళీ 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 డైలీ కాస్ట్యూమ్ మాత్రం మారుతుంది, మాట మాత్రం ఒకటే ఉంటుంది. ఐ థింక్ ఎక్కడ అందరూ చెప్పారు ఏ యూట్యూబ్ ఛానల్, ఏ టీవీ ఛానల్ ఎక్కడ ఓపెన్ చేసిన నీ మొహం అనే చాలరే ఇంకా నువ్వు. సో నాకే అది అనిపించింది, నాకే అది చాలా సిగ్గుగా ఉండేది. కానీ ఏం చేయాలి, తప్పదు కదా, ఎవరు రారు మరి అలి. సో ఇప్పుడు నిజంగా నా పని అయిపోయింది. అది ఇప్పుడు నాకు చెప్పడానికి నిజంగా ఏమీ లేదు. సో థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ఏ ద మీడియా. నేను ఐ థింక్ ఆ థర్స్డే నైట్ హోల్ నైట్ ఐ వాజ్ అవేక్ అండ్ స్టార్టింగ్ ఫస్ట్ ట్వీట్ నుంచే యూనో రిపోర్ట్స్ పాజిటివ్, మీడియా పాజిటివ్, ద రేటింగ్స్, ద పర్సనల్ ట్వీట్స్. అప్పుడే నాకు యూనో ఐ జస్ట్ మొత్తం లైక్ ఐ జస్ట్ బ్రోక్ డౌన్ అండ్ ఐ జస్ట్ లైక్ ఓకే అయిపోయింది, నా పని అయిపోయింది, ఇంకా వీళ్ళు చూసుకుంటారు అని వదిలేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద క్రిటిక్స్, ద మీడియా. థ్యాంక్ యూ ఫస్ట్ అండ్ బికాస్ ఆఫ్ యూ ఆడియన్స్ రీచ్ అవ్వడానికి చాలా ఈజీ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ టు ది ఆడియన్స్ ఫర్ దిస్ గ్రేటెస్ట్ గిఫ్ట్. నాకు ఇంకా నేను ఆల్రెడీ నందినికి మెసేజ్, ఇంకా ఏం చేయాలి, నేను క్వైట్లీ రిటైర్మెంట్ తీసుకుంటానా, ఇంకా ఏం చేయాలి, ఏం చేయవచ్చు, ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. బట్ ఐ నో దట్
ఇది 2 డేస్ హ్యాపీగా ఉంటాను, థర్డ్ డే మళ్ళీ వస్తాను, మళ్ళీ ఇంకా బెటర్ స్క్రిప్ట్, ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేయాలని. సో కొంచెం పిచ్చే. సో ఎనీవేస్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ గివింగ్ మీ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫర్ ఎక్సెప్టింగ్ బేబీ అండ్ ఫర్ ఎక్సెప్టింగ్ ఆర్ టీమ్. అండ్ థ్యాంక్ యూ టు మై ఎంటైర్ టీమ్. యూజువలీ షూటింగ్ కష్టంగా ఉంటుంది, రిజల్ట్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, లేకపోతే యునో షూటింగ్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ గుడ్ టీమ్ బట్ ద రిజల్ట్ ఈజ్ నాట్ గుడ్. కానీ ఇప్పుడు దిస్ వాజ్ జస్ట్ ఎవ్రీ సింగిల్ డే వాజ్ హ్యాపీ ఫర్ మీ అండ్ ద రిజల్ట్ ఈజ్ ఈవెన్ బెటర్. సో ఐ థింక్ దట్ దిస్ ఈజ్ మై గ్రేటెస్ట్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ టీమ్ బేబీ అండ్ థ్యాంక్ యూ టు ద ఆడియన్స్. ఐ లవ్ ఆల్ ఆఫ్ యూ. నేను ప్రతి ట్వీట్ చదువుతున్నాను, ప్రతి రియాక్షన్కి. ఐ కాంట్ టెల్ యూ పర్సనలీ థ్యాంక్ యూ, బట్ ట్రస్ట్ మీ ఎవ్రీ సింగిల్ ట్వీట్ హెస్ టచ్ మై హార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో నేను చెప్పకర్లేదు. ఈ ఈవెంట్ దానికి నేను అంటే జనరల్గా వీకెండ్స్ అప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వాటికి ఫోన్ చేసి కలెక్షన్లు కనుక్కుంటూ ఉంటాను. సో వాళ్ళు నంబర్స్ చెప్తా ఉన్నప్పుడు చివరికి ఏం చెప్తూ ఉంటారు అంటే బాబు బేసిక్గా మీ సినిమా కన్నా చాలా పెద్ద చాలా బాగా ఆడేస్తుందని చెప్పారండి. సో మై ఫాదర్స్ విష్ అంటే నేను సంవత్సరంలో 3 సినిమాలు చేయాలండి, అంత టాలెంట్ అయితే నాకు లేదు, నాకు ఒక సినిమానే 3 సంవత్సరాలు పట్టేస్తుంది. సో సమంత నీ పిచ్చకు ఒక అడ్రస్ దొరికేసింది, నువ్వు ఎన్ని సినిమాలు కావాలంటే అన్ని సినిమాలు ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ బ్యూటీ ఏంటంటే ఈ సినిమాతో ద పీపుల్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్ అండి. సునీత, దిస్ యు ఆర్ సపోజ్ టు మేక్ దిస్ ఫిల్మ్ హియర్ అండ్ నోవేర్ ఎల్స్. నందిని, ఐ థింక్ యు ఆర్ సపోజ్ టు బి హియర్ అండ్ నోవేర్ ఎల్స్ అండ్ యూ ల్యాండెడ్ అప్ రైట్ హియర్. సో ఇట్స్ రియలీ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ కేమ్ టు ద రైట్ ప్లేస్, కేమ్ టు దట్ అంబ్రెల్లా కోల్డ్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ మేడ్ మీ హ్యాపీ మ్యాన్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ద డే. బట్ అంటే ఇప్పుడు this is such a women's world antar ante ee roju and this is a resemblance, you can see that right here in all of them. This was a film made by women. Sorry, meeru suggest pakkana padtunna 5 minutes manam kaase pakkarundo, but it's a film made by women, about women, emotions of women that touch a man's heart. So ilante oka special film తెలుగు సినిమా వాళ్ళు ఆదరించి ఒక కొరియన్ కథని మన తెలుగులో అడాప్ట్ చేసి రాసి డైరెక్ట్ చేసిన నందినికి హ్యాట్స్ ఆఫ్ మ్యాన్, కంగ్రాచులేషన్స్. సో సునీత, ఇప్పుడు నాకు కూడా టాలెంట్లు ఉన్నాయి, నేను కూడా 2-3 సినిమాల్లో 2-3 లాంగ్వేజ్లో డైలాగులే చెప్పగలుగుతాను. సో ప్లీజ్ కొరియన్ సినిమాలు ఏమన్నట్టు నాకు చెప్పండి. సో దే యు గో, ఐ జస్ట్ హియర్ టు సే థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ది ఆడియన్స్. 10 ఏళ్ల క్రితం same time actually Samantha started, I also started as an actor. And ilanti cinemalu kotta cinemalu raavalante chaala kashtam undedi ante, because alanti kadalu vachevu kadu, vaste correct aina means vachevu kadu for distribution or for exhibition. Kaani ee roju ilanti cinemale main cinemalai, the bigger films have gone to the back seat. Today content has taken the front seat and these women have led that in Suresh Productions. So I thank you all very very much. And thank you guys. Andar cinema chusara? Very good, thank you. If not, go back again and take your families.